మనోరేలాగా ఉంటుంది. అవునండి. మీరు నానమ్మ గారు? నానమ్మ సంకచ్చర కాదు, మా తమ్ముడు కూచురు. కూచురు ఇవాళ కొడుకులు కూతుర్లు ఉన్న వాళ్ళు ఉన్నారా? అక్కడ కూడా పిల్లలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పిల్లలు ఉన్నా నాకు రేపటి వచ్చి చూసి వచ్చారు. మరి ఇంకా మేము ఉండలేము, బాగా జబ్బు చేస్తే మనం పెట్టుకుంటా ఎవరినైనా మంచి. భోజనమా? చేయలేదు. నువ్వు తిన్నావా? తిన్నావా? నేను ఇంకా తినలేదు. హలో ఫ్రెండ్స్, నా పేరు భాగ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య వ్లాగ్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు మా మ్యారేజ్ డే అండి. పెళ్లి రోజుని ఎప్పటిలా కాకుండా కొంచెం కొత్తగా జరుపుకుందామని కాకినాడలో ఉన్న ఒక వృద్ధాశ్రమానికి అయితే వచ్చామండి. ఈ ఆశ్రమం వచ్చి రమణీపేట దగ్గర ఉందండి. ఇటువంటి ఆశ్రమాన్ని నేను ఇప్పటి వరకు చూడలేదండి. ఇంత చక్కగా పచ్చని చెట్ల మధ్యలో చాలా ఆనందంగా గడుపుతున్నారండి ఇక్కడ ఉన్న ముసలి వాళ్ళంతా కూడాని. ఎందుకంటే చాలామంది కొడుకులు కానీ కూతుర్లు కానీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడే ఉంటున్నారన్నమాట. వాళ్ళందరూ కూడా ఇంటికి తీసుకువెళ్తాము తిరిగి అంటే కూడా వెళ్ళట్లేదంటండి. అంత చక్కగా ఉందన్నమాట ఈ ఆశ్రమం అంతాని. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఈవినింగ్ టైంలో పేపర్ చదువుకుంటూ చక్కగా కాలక్షేపం అయితే చేస్తున్నారు. సో ఆశ్రమం అయితే చాలా బాగుందండి. మా పిల్లలకి మాకు చాలా బాగా నచ్చింది. సో ముందు రోజే వెళ్ళడం జరిగిందండి అక్కడికి. ఇది మా మ్యారేజ్ డేకి ముందు రోజు అన్నమాట. ఎందుకంటే అక్కడ ఎంతమంది ఉంటారు, ఏమన్నా మనీ డొనేట్ చేయాలా, లేకుంటే ఏమన్నా ఫుడ్ ఇవ్వాలా, అవన్నీ తెలుసుకుందామనేసి ముందు రోజే వెళ్ళామన్నమాట. సో ఈలోపు నేను మొత్తం అంతా కూడా అక్కడ ఏ విధంగా ఉంటుందనేది వీడియో అయితే షూట్ చేశానండి. ఈ వీడియో ఏంటంటే ఒక వ్యూస్ కోసమో లేకుంటే ఎవరి మెప్పుల కోసమో చేసింది కాదండి. ఎందుకంటే నాకు అనిపించింది అన్నమాట, ప్రతి మ్యారేజ్ డేకి మేము డబ్బులు ఖర్చు పెట్టి రెస్టారెంట్లకు వెళ్ళి మూవీస్కి వెళ్ళి అలా వేస్ట్ చేసే కంటే ఎవరికైనా హెల్ప్ చేద్దాము అలానేసి అనుకున్నామండి. ఈ విధంగా హెల్ప్ చేయడం అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. అలానే ఇన్ని పెళ్లి రోజుల్లో మాకు ఈ 6th యానివర్సరీ డే అనేది చాలా స్పెషల్గా అనిపించిందండి. మనసుకి చాలా హాయిగా అనిపించింది, చాలా హ్యాపీనెస్ని అయితే ఇచ్చిందనమాట. సో ఇదొచ్చి పెద్ద డైనింగ్ హాల్ అండి. ఇదంతాని 40 మెంబర్స్, 50 మెంబర్స్ పైగా కూర్చుని తినొచ్చు. ఇదివరకు అయితే 60 మెంబర్స్ ఉండేవారంట, ఇప్పుడేమో 40 మెంబర్స్ ఉంటున్నారు అన్నమాట. వీళ్ళందరికీ కూడా ఇక్కడే భోజనం పెడతారండి. లేచి రాలేని వాళ్ళకి కేర్ టేకర్స్ రూమ్స్కి తీసుకెళ్ళి భోజనం అయితే ఇస్తారు. మొత్తం 10 మెంబర్స్ అయితే వంట చేస్తారంటండి. మార్నింగ్ సెక్షన్కి 3 మెంబర్స్, ఆఫ్టర్నూన్ 4 మెంబర్స్, నైట్కి మళ్ళీ 3 మెంబర్స్ వచ్చి వంట చేస్తారంట. అంటే షిఫ్ట్లు ఉంటాయి కదా, ఆ విధంగా వచ్చి వంట చేస్తారంటండి. ఇది వచ్చి కిచెన్ ఏరియా అన్నమాట. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి ఇక్కడ నైటు వాళ్ళందరికీ కూడా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. ఇడ్లీ వేస్తున్నారు. ఇడ్లీ తినే వాళ్ళు ఇడ్లీ తింటారు, లేదంటే చపాతీ తినే వాళ్ళు చపాతీ తింటారంటండి. అలానే కొంతమంది బ్రెడ్ కూడా తింటారంట. చాలామంది తినలేని వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం బ్రెడ్ అన్నమాట. ఆంటీ గారు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి? 12 సంవత్సరాల నుంచి అండి. సాలరీ బాగానే ఇస్తున్నారా? మీరు ఇక్కడే తింటారండి? భోజనం చేసి వెళ్తారా మీరు? ఇంటికి వెళ్ళిపోతారా? ఓకే అండి. ఎంతమందికి వంట చేస్తారండి డైలీ? 40 మంది అండి. ఇప్పుడు 40 మందా? ఇంతకు ముందు ఎంత మంది ఉండేవారు? 60 మంది ఉండేవారు. ఇప్పుడు జాయిన్ చేసుకుంటున్నారండి? జాయిన్ చేసుకుంటున్నారా? ఓకే. అవి ఎంతమంది పని చేస్తారండి మీతో పాటు? 10 మంది. 10 మంది చేస్తున్నారా? 40 మందికి డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కూడా వండాలి. మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అంతా మీదే? ఓకేనండి. డైలీ కామన్ గా ఏం పెడతారండి? డైలీ ఇడ్లీ అండి. ఇడ్లీ పెడతారు? శనివారం ఉప్మా అండి. శనివారం భోజనం, మధ్యాహ్నం భోజనం పెడతారు కదా, భోజనంలో ఏం కర్రీస్ ఏమి వండుతారు అనేసి? రేపటి దొండకాయ అండి. రేపు దొండకాయ? రేపటి కోసం ఈ రోజే ప్రిపేర్ చేసుకుంటారండి? ఖాళీగా ఉన్నామని, లేదంటే పొద్దున్నే కోసుకుంటారా? పొద్దున్నే కోసుకుంటారా? డైలీ నైట్ ఏం పెడతారండి? ఇడ్లీ చపాతి అండి. ఇడ్లీ చపాతి. డైలీ ఫ్రూట్స్ కూడా ఇస్తారండి వాళ్ళకి? బయట నుంచి తెచ్చి ఇస్తారండి. ఓకే. బయట నుంచి ఫ్రూట్స్ అవి తెచ్చి ఇస్తారు.
ఈరోజు మా పెళ్లి రోజు పుట్టినరోజు హోల్డేస్ హోమ్కి కొంచెం ఫుడ్ డొనేట్ చేద్దామని అనుకున్న వాళ్ళకి ఒక్కరోజుకి 5000 రూపీస్ అవుతుందండి. మార్నింగ్ టిఫిన్కి, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్కి 5000 రూపీస్ అయితే ఇవ్వాలి. లేదు అనుకుంటే ఒక బియ్యం మూట కానీ మనకి కూరగాయలు పప్పు ఇవి కూడా ఇచ్చినా తీసుకుంటారండి. లేదు అనుకుంటే మనం ఎంత ఇవ్వగలిగితే అంత ఇచ్చినా పర్వాలేదండి. ఎంత ఇచ్చినా కూడా వీళ్ళు మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తున్నారు. సో ఇప్పుడు అయితే ఆశ్రమం చూపిస్తున్నానండి. ఎవరికి వాళ్ళకే సెపరేట్ రూమ్స్ అలానే బెడ్స్ కూడా ఉన్నాయండి. మనం ఇంటి దగ్గర నుంచి మంచం ఇటువంటివి అయ్యి తెచ్చుకున్నా పర్వాలేదు. లేదు అనుకుంటే ఇక్కడ బెడ్స్ అవి కూడా ఉంటాయండి. అలానే కొంచెం మంది పెద్ద పెద్ద జాబ్స్ అవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ని వదిలేసే వాళ్ళు మాత్రం వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండాలని కొంచెం ఎక్కువ మనీ కట్టి ఇటువంటి రూమ్స్లో అయితే ఉంచుతారంటండి. సో ఈ బామ్మగారికి అయితే చూపు లేదండి, ఎవరిని చూడలేరు కాబట్టి వీళ్ళకి కేర్ టేకర్స్ అనేవాళ్ళు చాలా అవసరం అండి. అవునండి, మా నానమ్మ గారు మీలా ఉంటారండి. తాతమ్మేమో అనుకుని మీ చంక ఎక్కేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? మూడు సంవత్సరాలు హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి వచ్చారండి? నేను ఉంటాము. మా బీరువాడు మా ఫ్రిడ్జ్ టీవీ అని తెచ్చేసుకుని ఇక్కడే ఉంటున్నారండి. ఇక్కడ ఇద్దరు తమ్ముడు ఇద్దరు చెల్లి ఉన్నారు ఈ ఊర్లో. వాళ్ళు బ్యాంకు లో ఉద్యోగం చేసినారు. ఎవరిదైనా ఉండడం ఇష్టం లేక ఎవరిదైనా బాగుంటుంది మాకు. హాయిగా భోజనం అది హాలు భోజనం హాలు సరే మేము తెప్పించేసి తెప్పించుకుంటాం. ఆ చెల్లి కొనుక్కో బాగాలేదు అందుకని పడిపోయింది నవ్వలేదు. నేను ఒక్క తింట వరకు క్యారెట్ తెప్పించు. పొద్దున్న కాఫీ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం. ఎవరికి వాళ్ళకి సెపరేట్ రూమ్స్ అండి? అక్కడ కొన్ని హాల్లో కలిసి ఉండేవాళ్ళు ఉన్నాయి. మాకు మా ఊరి ఫ్రిడ్జ్ అన్ని పెట్టేసుకున్నాం. ఎందుకు ఇంట్లో ఉన్నట్టే ఇంట్లో ఉంటుంటాం. అయితే మీ పిల్లలు వస్తారండి చూడడానికి? మాకు పిల్లలు లేదు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. మేము 10 మంది ఆఖరి పిల్లలు మేమే తెచ్చాం. సో ఈ బామ్మగారికి పిల్లలు ఎవరూ లేరంటండి. తమ్ముల్ని చెల్లెల్ని మాత్రం ఈ బామ్మగారే పెంచారు. వాళ్ళందరూ కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నారంటండి. సో వాళ్ళ దగ్గర ఉండడం ఇష్టం లేక ఇలాగా ఆశ్రమంలో ఉంటున్నారు. అందుకే పేపర్ పెట్టుకున్నట్టున్నారు. కొడుకులు ఉన్న వాళ్ళు ఉన్నారండి? కొడుకులు కూతుర్లు ఉన్న వాళ్ళు ఉన్నారా? అక్కడ కూడా పిల్లలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చుట్టాలు. మీ పేరేంటి అమ్మ గారు? నా పేరు వెంకటరమణ అమ్మ. వెంకటరమణ. ఇద్దరు పాపలు? మాకిద్దరు పాపలేండి. మీరు మీరేం చేయచ్చు కదా? ఏం చేయలేదు. జాబ్ బాగుంది, చాలా బాగుంది. సో ఈ బామ్మగారితో కాసేపు మాట్లాడిన తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాను. మీ పిల్లల్ని బాగా చూసుకో అమ్మ, చాలా చక్కగా ఉన్నారు పిల్లలు అలా అని మాట్లాడారండి. సో నెక్స్ట్ నేను వేరే సైడ్ ఉన్న రూమ్స్ కూడా చూపిస్తాను. ఆశ్రమం అయితే చాలా పెద్దదండి. అసలు 40 మెంబర్స్ ఉంటున్నారు కానీ ఇంకా చాలా ఎక్కువ మంది అయితే ఉండొచ్చు. ఒక 100 పైగానే ఉండొచ్చండి ఈ ఆశ్రమంలోని. ఎవరికి వాళ్ళకే రూమ్స్ ఉన్నాయి అలాగే మనం కలిపి ఉండొచ్చు. తక్కువ రేట్లో ఉండాలి అనుకునే వాళ్ళకి కూడా హాల్ లాంటిది ఇస్తున్నారనమాట, అందులో కూడా ఉంటారండి. సో వీళ్ళకి ఇచ్చే ఫంక్షన్ ఉంటుంది కదండి, ఆ ఫంక్షన్ తీసుకుని వీళ్ళకి ఫుడ్ పెట్టడము, అలానే గవర్నమెంట్ దగ్గర నుంచి కొంచెం మనీ అయితే వస్తుంది. ఆ మనీ ద్వారా వీళ్ళకి ట్రీట్మెంట్ అది చేపిస్తున్నారండి. బాగున్నా. నువ్వు బాగున్నావా? బాగున్నా.
భోజనమా? చేయలేదు. నువ్వు తిన్నావా? తిన్నావా? నేను ఇంకా తినలేదు. ఇంకా ఆ రోజు అయితే ఇంటికి వచ్చేసానండి. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఈ ఫ్రూట్స్ అవి కూడా ఇద్దామా అని అనుకున్నానమాట. ఓన్లీ ఫుడ్డే కాకుండా ఫ్రూట్స్ కూడా ఇవ్వాలి అని అనిపించింది. సో వీళ్ళకి ఫ్రూట్స్ అంటే బనానాస్, యాపిల్స్ తీసుకున్నానండి. నేను నెక్స్ట్ డే వెళ్ళేసరికి ఫుల్గా వర్షం పడిందండి, చాలా వర్షం పడింది. పాపం ఎవరి రూమ్స్లో వాళ్ళే ఉండిపోయారు, అసలు భోజనం హాల్ దగ్గరికి రాలేకపోయారండి. సో నేనే వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేసానమాట. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా థ్యాంక్స్ అమ్మా, మా కోసం ఇంత వర్షంలో తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా సంతోషంగా ఉంది అలా అనేసి దీవించారండి వాళ్ళందరూని. నేను ఇలాగా ఒకరికి హెల్ప్ చేయాలనే ఆలోచన అయితే మాత్రం మా సార్ దగ్గర నుంచి వచ్చిందండి. నాకు 10th క్లాస్లో సైన్స్ చెప్పేవారనమాట. ఆ సార్ పేరు నానుబాబు సార్ అండి. ఇప్పుడు ఎక్కడుంటున్నారో తెలియదు కానీ ఆయన చాలా మంది పూర్ పీపుల్స్కి హెల్ప్ చేసేవారనమాట. అలానే ఓల్డ్ పీపుల్స్కి చాలామంది ఇలాగా అగ్ని ప్రమాదం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళకి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇలా చాలా మందికి అయితే మనీ అది డొనేట్ చేసేవారండి. ఆయన్ని ఇన్స్పైరింగ్ గా తీసుకుని నేను ఎంతో కొంత హెల్ప్ చేయాలి అనే ఆలోచనతో ఈ విధంగా చేస్తున్నానండి. అలానే హర్ష సాయి అన్న, శ్రీదేవి ఇటువంటి వాళ్ళని చూసి నేను కూడా ఎంతో కొంత హెల్ప్ చేయాలి అని అనిపించిందండి. సో ఇప్పుడే కాకుండా ఇక పైన కూడా ఇలానే అందరికీ హెల్ప్ చేసేలాగా మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ బామ్మగారికి కొంచెం కనిపించట్లేదండి, నేను ఎక్కడున్నానో కూడా తెలియట్లేదు పాపం. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మాత్రం 5 మంచాలు 10 మంచాలు ఆడ మంచికి 2,300 కడతాం. అన్ని అది గొప్ప 11:30 మరి 3 మరి సాయంత్రం 7 అయినప్పటికి మరి కియ్య టిఫిన్ కియ్య వల్ల టిఫిన్ మజ్జి ఇడ్లీ చపాతి తిన్నవాళ్ళు చపాతి ఇడ్లీ తిన్నవాళ్ళు ఇడ్లీ మరి ఇప్పుడు సడన్ గా ఏమన్నా నీరసం కానీ జ్వరం అందుకే ఇంటి దగ్గర కంటే ఇక్కడే బాగుందమ్మా అంటారు. ఇంటి దగ్గర కూడా టైర్ కట్టరు, టైర్ కట్టం మనమే ఎక్కం, ఎవరు కొడవద్దండి, ఎవరి మీద ఎక్కద్దు, మనమే ఎక్కం. కొండండి కాలుతుంది ఉడుగుతుంది అంటాం, అక్కడ అలా ఇక్కడ అలా కాదు. టైర్ తీసుకొచ్చేస్తాం, టైర్లు తీసుకొచ్చాక టైర్లు భోజనం వచ్చేస్తాం. ఇంకేం కావాలి? అలాగ ఇక్కడే జరుగుతుంది అలా, ఇంకక్కడే కూడా చాలా జరుగుతుంది, చాలా బాగా ఆశ్రమం అయితే మాత్రం చాలా బాగుంది. మరి ఇక్కడ పళ్ళు ఫ్రూట్స్ పండుతాయి కదా, పంచానికి అమ్మరే ఇల్లే తింటారు జరుగుతుంటాయా అని తీసుకుంటాం. ఎలాగెలాగ అని తీసుకుంటాం, దొరికి పండుగ అనుకోని తెచ్చుకుంటా, నేనే తెచ్చుకుంటా, నేను పొగలు తెచ్చుకుంటాను. ఇప్పుడు వర్షం పడుతుంది కదా,
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.